ఎల్బీ నగర్ జిహెచ్ఎంసీ ఈస్ట్ జోనల్ ఆఫీస్లో లంచం తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ బండారి రమేష్ కుమార్ 13,500 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. కాంట్రాక్టర్ బుక్య రామకృష్ణకి 12 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. దాన్ని క్లియర్ చేయడానికి 25,000 లంచం అడిగాడు బండారు రమేష్. నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మరో బృందం కొత్తపేటలోని రమేష్ కుమార్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఫయాజ్ తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు డీఎస్పీ. ఎల్బీ నగర్లో ఆడిట్ అండ్ అకౌంట్ సెక్షన్లో పనిచేసే బి రమేష్ కుమార్ అనే సీనియర్ అసిస్టెంట్ ఆయన బిల్ ప్రాసెస్ చేయడం కోసము పైసలు డిమాండ్ చేసిండు. 13,500 పైసలు డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈయన లంచం ఇవ్వటం ఇష్టం లేదు కాబట్టి మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఈరోజు మధ్యాహ్నము బి రమేష్ కుమారు ఈ మా 13,500 డిమాండ్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. 25,000 డిమాండ్ చేశాడు. 25,000కి నేను తగ్గించిన అంతా ఇవ్వలేని స్థితిలో ఉంటే 13,500 చేశాడు. ఫర్ ప్రాసెసింగ్ ద బిల్